సార్ నక్సలైట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారి లైఫ్ గురించి, ఆయన లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యింది, సో ఆయన జర్నీ ఎలా సాగింది, తర్వాత ఎలా ఎండ్ అయింది, సో ఆయన లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పండి. అంటే ఆయన జొన్నపాడు అనే గ్రామంలో గుడివాడ దగ్గర, జొన్నపాడు అనే గ్రామం నుంచి ఆయన ప్రయాణం మొదలైంది. పెద్దగా చదువుకున్నవాడేం కాదు, వ్యవసాయ కుటుంబం, ఒక మోస్తరు చదువులే, చదువుకుంటున్నటువంటి దశలోనే ఆయనకి కమ్యూనిస్ట్ రాజకీయాలతో పరిచయం మొదలైంది. అంటే పార్టీ నాయకత్వం ఆ రోజుల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండేవాళ్ళు, ప్రజలతో మమేకమై తిరిగేవాళ్ళు. అట్లా చంద్ర రాజేశ్వరరావు గారితో ఒక సంబంధం ఏర్పడింది కొండపల్లి సీతారామయ్యకి. సీతారామరెడ్డి యాక్చువల్గా ఆయన పేరు, ఓకే, కొండపల్లి సీతారామరెడ్డి. కొండపల్లి సీతారామరెడ్డికి చంద్ర రాజేశ్వరరావుతో ఒక పరిచయం ఏర్పడటము, ఆయనతో ప్రయాణించటము, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ పోరాటానికి కోస్తా ప్రాంతాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా నుంచి మద్దతు కూడగట్టడం, అలాగే ఇక్కడ గాయపడిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ చికిత్సలు చేయించటము, ఇలాగా దీనికి మద్దతుగాను దన్నుగాను నిలబడుతున్నటువంటి గ్రామాల మీద పోలీస్ రైడ్స్ జరగటము, దాడులు చేయటము, కాటూరు లాంటి ప్రాంతాల్లో మిలిటరీ మలబార్ పోలీసులు లాంటి వాళ్ళు వెళ్ళి దాడులు చేసి అక్కడ గాంధీ బొమ్మల చుట్టూ ఆడవాళ్ళని నగ్నంగా తిప్పి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నిర్బంధ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఈ పార్టీతో బాగా అటాచ్మెంట్ పెరిగిపోయింది. ఈ ప్రజల్ని ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజా పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అనేది గుర్తించాడు ఆయన. అంటే పిటిషన్లు పెట్టుకోవటం ద్వారాను, దరఖాస్తులు పెట్టుకోవటం ద్వారాను జీవితాలు మారవు. జీవితాలు మారాలంటే మన్నివాడు ఏ ఆయుధాలతో అణిచివేసి పరిపాలిస్తున్నాడు, అవే ఆయుధాలతో మనం వాడిని అణిచివేసి మన అధికారంలోకి రావాలి తప్ప బతిమాలుకుంటే పనులవ్వు. వాడు బతిమాలుకుంటే మన మరింత అణిచివేస్తాడు తప్ప మనకి ఉపయోగపడ్డు. ఈ దేశంలో సంపద అక్రమంగా పంపిణీ అయి ఉంది, సంపద సక్రమంగా పంచాలి. అక్రమంగా పంపిణీ అయి ఉండటమంటే ఒక చోట 100 మంది ప్రజలు ఉంటే సంపద 5 చేతిలో ఉంటుంది, 95 సంపద లేకుండా ఉంటారు. ఈ 95 5 కంట్రోల్ చేస్తూ ఉంటారు, కంట్రోల్ చేస్తూ దాన్ని ప్రజాస్వామ్యం అని చెప్తారు. దానికి కమ్యూనిస్టులు ఏం చెప్తారంటే, ఈ 95 సంపదను తమ చేతుల్లోకి తీసుకుని ఈ 5 కంట్రోల్ చేస్తారు, దాన్ని కార్మిక వర్గ నియంతృత్వము అన్నారు వాళ్ళు. ఈ కార్మిక వర్గ నియంతృత్వాన్ని కోరుకున్నాడు ఈయన, కోరుకుని ఆ దిశగా ప్రయాణం మొదలుపెట్టి కమ్యూనిస్టు పార్టీతో ట్రావెల్ అయ్యాడు. అంటే వామపక్ష రాజకీయాలు, వర్గాలు ఉంటాయి సమాజంలో, వర్గాలు ఉంటాయి, వర్గరహిత సమాజం మనం కోరుకోవాలి, వర్గాలని తొలగించేటువంటి దిశగా జరగాలి. ఈ వర్గాలు తొలగించడం అనేది ఈజీగా జరగదు, అది మాటల ద్వారానో లేకపోతే పూచిక పుల్లలతోనో జరిగే పని కాదు, ఖచ్చితంగా సాయుధ పోరాటం ద్వారా మాత్రమే జరుగుతుంది. అవతల వాడు ఆయుధాలు పట్టుకునే మన అణిచేస్తున్నాడు, మనం వాడి దగ్గరికి పూచిక పుల్లలు పట్టుకెళ్తే కుదరదు, మనం కూడా ఆయుధాలు పట్టుకునే వెళ్ళాలి. యుద్ధం చేయటం ద్వారా మాత్రమే మార్పు జరుగుతుంది తప్ప యుద్ధం లేకుండా మార్పు, శాంతియుతంగా మార్పు జరగటం అనేది ఉండదు. ఎందుకంటే వాడు ఇంతకాలం ఆ సంపదను అనుభవిస్తున్నాడు కాబట్టి అంత తేలిగ్గా వదులుకోవడానికి సిద్ధపడ్డు. వాడి దగ్గర నుంచి బలవంతంగానే లాక్కోవాల్సి ఉంటుంది, సంపద అయినా అధికారం అయినా. బలవంతంగా లాక్కోవడం అంటే యుద్ధం చేయాల్సి ఉంటుంది, యుద్ధంలో ఆయుధం అనివార్యంగా కీలక పాత్ర పోషిస్తుంది, నీ చేతిలో ఆయుధం ఉండాలి. సో ఈ రాజకీయాన్ని నమ్మాడు ఆయన. నమ్మి సిపిఐతో ప్రయాణం చేస్తూ, అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, చీలికలు లేవు, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీతో ప్రయాణం చేస్తూ కృష్ణా జిల్లా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఎదిగాడు ఆయన. కార్యదర్శిగా ఎదిగిన తర్వాత ఆయన మీద కొన్ని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఉన్నాయి పార్టీలో, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో. ముఖ్యంగా తెలంగాణ పోరాటము ఆ సమయంలో ఒక అమరుడు అంటే పార్టీ కోసం పనిచేస్తున్న క్రమంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి, ఆయన భార్యతో ఈయనకేవో సంబంధాలు ఉన్నాయి, ఇలాంటి కొన్ని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు. ద్రోణవల్లి సత్యప్రసాద్ ఆయన పేరు, ఆ సత్యప్రసాద్ గారి వైఫ్ అనసూయమ్మ గారు, ఈ రిలేషను, దీని మీద ఒక విమర్శ రావటము అది తప్పేం కాదు నిజానికి, కానీ ఒక అనవసరమైన నైతిక ప్రమాణాలలో దాన్ని తీసుకెళ్ళి, ఈయన ఆల్రెడీ మ్యారీడ్, ఈయన కోటేశ్వరమ్మ అనే ఆవిడతో వివాహం పార్టీయే చేసింది,
ఈ వివాహం అయి ఉండగా ఆయన ఆ రిలేషన్లోకి వెళ్ళటం మీద ఒక చర్చ జరిగి తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చేసి తన జీవితం తన గడుపుతూ ఉన్నాడు ఆయన ఆయన తన ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యాడు షిఫ్ట్ అయ్యి ఆదిలాబాద్లో ఒక విలేజ్లో చిన్న పొలం కొనుక్కొని అక్కడ ఏదో వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించాలి పిల్లలు ఇద్దరు ఉన్నారు ఆయనకి ఒక కూతురు కొడుకు వాళ్ళని చదివించుకోవాలి అలా జీవితాన్ని ఇంక మనం రాజకీయాలతో మనకు సంబంధం లేదు మన వ్యక్తిగత జీవితం బాగుంటే చాలు అనే మూడ్లో అక్కడ ఉన్నటువంటి కొంత పొలం అమ్మితే ఇక్కడ ఎక్కువ పొలం వస్తుందని అక్కడ అమ్మేసి ఇక్కడ కొన్నాడు ఆయన ఆదిలాబాద్ జన్నారం అనే ప్రాంతంలో కొనుక్కున్నాడు ఆయన కొనుక్కొని అక్కడ వ్యాపారం చేసుకుంటూ కామ్గా సైలెంట్గా జీవితాన్ని గడపాలి అనుకున్నాడు ఈ మధ్యలో కాజీపేటలో ఫాతిమా స్కూల్లో ఉద్యోగం చేశాడు ఆయన టీచర్గా ఈ ఉద్యోగం చేస్తున్న క్రమంలోనే ఆయనకి పార్టీలో సన్నిహితుడు పార్టీలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో విద్యార్థి కొంత రాజకీయాలు ప్రభావవంతంగా మాట్లాడగలిగి రచన చేయగలిగిన సమర్థత ఉన్నటువంటి కేజీ సత్యమూర్తి గారు ఆయన్ని తీసుకొచ్చి అదే స్కూల్లో ఇంకొక ఇంగ్లీష్ టీచర్గా ఉద్యోగం ఇప్పించాడు అంతకుముందు రవి ట్యూటోరియల్స్ వాటిలో పనిచేసేవాడు ఆయన ఇలా వీళ్ళిద్దరూ అక్కడ చేరారు చేరిన తర్వాత తెలంగాణ విభజన ఉద్యమాలు జరుగుతూ ఉండేవి ఈ విభజన ఉద్యమాలు ఇవన్నీ జరుగుతున్న టైంలో యూనివర్సిటీలు అట్టుడిగేవి అంటే ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ కొంత రాజకీయ కదలికలు ఉండేవి వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ గందరగోళంలో ఉంది అప్పుడు సిపిఎం అంతకంటే గందరగోళంగా ఉంది మెడికల్ కాలేజ్ ఉంది ఈయన డాక్టర్ మెడికల్ కాలేజీలో చదివేది కరుణ గారు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో అంటే పర్టికులర్గా వరంగల్లో చైతన్యవంతమైనటువంటి వరంగల్లో విద్యార్థులు కదులుతున్నటువంటి సందర్భంలో వాళ్ళని ఒక రైట్ డైరెక్షన్లో గనక కదిలించగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది అప్పటికి వెళ్ళగానే రాజకీయాలు లేవు రాజకీయాలు చేయాలనే ప్రోగ్రాము లేదు కానీ అలా మాట్లాడటం మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత నెమ్మదిగా వీళ్ళ ప్రాధాన్యత పెరగటం మొదలుపెట్టింది ఇదే క్రమంలో ఒకవైపు 60 దశకంలో వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ఉద్యమం మొదలైంది నక్సల్బరీ అనే ఊళ్ళో అంటే కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ పోరాటాన్ని విరమించిన తర్వాత పూర్తిగా ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చేసింది ఇందాక మనం చెప్పుకున్నటువంటి సాయుధ పోరాట రాజకీయాలని పక్కన పెట్టేసి ఆయుధాలు పక్కన పెట్టేసి ఎన్నికల రాజకీయాల్లోకి వచ్చి అది కూడా ఒక ఎన్నికల పార్టీగా మారిపోయింది కానీ ఎన్నికల ద్వారా ఏ రకమైన మార్పు జరగదు వర్గ పోరాటం ద్వారా మాత్రమే మార్పు జరుగుతుంది అని నమ్మిన వాళ్ళు వీళ్ళు ఎప్పుడైతే పార్టీ ద్రోహం చేసింది అనిపించిందో వెస్ట్ బెంగాల్లో చారు మజుందార్ నాయకత్వంలో కొంతమంది పార్టీలోంచి బయటకు వచ్చి సిపిఎంగా అప్పటికి బయటకు వచ్చిన పార్టీలోంచి కూడా బయటకు వచ్చి వీళ్ళు నక్సల్బరీ ఏరియాలో ఒక రైతాంగ విప్లవాన్ని ప్రారంభించారు అక్కడ వడ్డీ వ్యాపారుల మీద దాడులు చేయడంతో మొదలైంది అది నక్సల్బరీ లైట్లో ట్రావెల్ అయ్యే ప్రతివాడిని నక్సలైట్ అని పిలుస్తారు నక్సలైట్ అంటే అది అర్థం నక్సల్బరీ అనే ఊరు భారత రాజకీయాల్లోకి ఒక వెలుగును ప్రసరింపజేసింది ఆ వెలుగు ఆ టార్చ్ను పట్టుకొని ముందుకెళ్లేవాడు ప్రతివాడు నక్సలైట్ నక్సల్బరీ రాజకీయాలని ముందుకు తీసుకెళ్లేవాడు నక్సలైట్ ఈ ప్రయాణం మొదలైన తర్వాత దీన్ని చూసి శ్రీకాకుళంలో వెంపటాపు సత్యం గారు అంటే ఆయన టీచర్ స్కూల్ టీచర్ ఆ ప్రాంతంలో కూడా వడ్డీ వ్యాపారుల దారుణాలు చాలా ఎక్కువగా ఉండేవి అలాగే అటవీ సంపదని దోపిడీ చేసేవాళ్ళు గిరిజనుల్ని టార్చర్ పెట్టి చంపేసేవాళ్ళు దీన్ని వ్యతిరేకించాలి దీనికి వ్యతిరేకంగా ఏదైనా ప్రోగ్రామ్ జరగాలి అని ఆయన కోరుకునేవాడు అక్కడ టీచర్గా పనిచేసేవాళ్ళు కొండబారుడు అనే ప్రాంతంలో వెంకటాపు సత్యం గారు ఆయనకి ఇది అట్రాక్ట్ చేసింది ఈ పోరాటం ఇది వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న పోరాటం అట్రాక్ట్ చేసి దాన్ని తను అడాప్ట్ చేసుకుని శ్రీకాకుళంలో ఉద్యమం ప్రారంభించాడు ఆదిపట్ల కైలాసం పంచాది కృష్ణమూర్తి వీళ్ళందరూ ఆయనతో జత కలిశారు జత కలిసిన తర్వాత సిపిఐ ఎంఎల్ అనేటువంటి పార్టీ అప్పటికి చారు మజుందర్ గారు పార్టీ ప్రకటించాడు 70ల్లోనే ఏప్రిల్ 22వ తారీఖు దాని తాలూకా శాఖ ఇక్కడ ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో దీని మీద వెంగళరావు గారి ప్రభుత్వం దాడులు చేసి వాళ్ళందరినీ కాల్చి చంపేసింది చంపేసి ఉద్యమాన్ని ఆపేశాం అనుకున్నారు సెట్ బ్యాక్ అయింది మొత్తం మూమెంట్ ఈ మొత్తాన్ని వీళ్ళు స్టడీ చేశారు కాజీపేటలో కూర్చుని ఏం జరిగింది మనం పార్టీలోంచి బయటకు వచ్చేస్తాం మనకు ఏ సంబంధం లేదు కానీ ఇలాగే బయటకు వచ్చి చారు మజుందార్ అనేవాడు అక్కడ కుంపటి రాజేశాడు ఆ కుంపటిని పట్టుకుని వెంపటాపు సత్యం గారు ఇక్కడ రాజేశాడు
ఇవన్నీ అణిగిపోయినాయి. అణిగిపోవడానికి కారణం ఏమిటి? ఇవి అణకకుండా నడవాలంటే ఏం చేయాలి అనేది వీళ్ళిద్దరూ టీచర్లుగా పనిచేస్తూ కాజీపేటలో మిగిలిన కుర్రాళ్ళని కలుపుకుని చర్చించడం మొదలుపెట్టారు. ఏం చేయాలి అని వీళ్ళకి పార్టీ లేదు, ఏమీ లేదు. ఆ చర్చించుకుంటున్నటువంటి క్రమంలో చారు మజుందార్ గారి నిర్ణయాల్లో కొన్ని అతివాద నిర్ణయాలు ఉన్నాయి. దాని వలన ప్రభుత్వాన్ని తన వైపు తిప్పుకుని ఆయన దాడులు చేయించుకున్నాడు అనేది అర్థమైంది వీళ్ళకి. అంటే కొంచెం టాక్టికల్గా లేడ్ ఆయన అని అనిపించింది. అనిపించిన విషయాన్నే మాట్లాడాడు కొండపల్లి సీతారామయ్య గారు. ఆయన చారు మజుందార్ని అంచనా కట్టాడు మొదటిసారి. ఆ అంచనాలో ఆయన చెప్పింది ఏంటంటే 70లని విముక్తి దశాబ్దంగా ప్రకటిద్దాం అన్నాడు ఆయన. 70లని విముక్తి దశాబ్దంగా ప్రకటిద్దామంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంటుంది విషయాన్ని? ఆ మాట అంటాం వల్ల నిర్బంధం పెరిగింది. అలా కాకుండా ప్రజల్ని సమాయత్తపరచడానికి కొంత టైం తీసుకోవాలి. ప్రజా సంఘాలు పెట్టడం తప్పు అన్నాడు ఆయన. ప్రజా సంఘాలు లేకుండా ప్రజలను ఎలా ఆర్గనైజ్ చేస్తారు ఎవరైనా? అది కుదిరే పని కాదు. కాబట్టి ఇలాంటి కొన్ని నిర్ణయాలు, కొన్ని తప్పులు ఉన్నాయి. వర్గశత్రు నిర్మూలన అనే కార్యక్రమం ఉంది. అంటే వర్గశత్రు అనేవాడిని చంపేయండి, కోర్టులోకి వెళ్ళిపోయి మేమే చంపామని ఒప్పేసుకుని సరెండర్ అయిపోండి అని చెప్పాడు ఆయన. అది హీరోయిక్గా బాగానే ఉంటుంది, కానీ అంత చైతన్యం, చంపే అంత చైతన్యం ఉన్న కార్యకర్త ఒకరిని చంపేసి వెళ్ళిపోయి సరెండర్ అయిపోతే అది గురిశిక్ష చంపేస్తే వాళ్ళు ఒక నాయకుడిని ఒక తయారు చేసుకోవడం ఎంత కష్టం? అంత కష్టపడి తయారు చేసుకున్న వాడిని తీసుకెళ్లి వాటి చేతిలో పెట్టి చంపేయమంటావు ఏమిటి? నువ్వు ఫైట్ చేయాలి కదా, డిఫెన్స్ ఉండద్దు అనేది అప్పటి ఆలోచన. ఈ తప్పులన్నింటినీ చర్చించి దీనిలో ఉన్న ఇబ్బందులన్నింటినీ సార్ట్అవుట్ చేసి వీటికి ప్రత్యామ్నాయ కార్యక్రమం ఏమిటి అనేది వర్కౌట్ చేసి వీళ్ళు కోఆర్డినేషన్ కమిటీ అనే పేరుతో ఒక ఒక పార్టీ ప్రారంభించారు, విప్లవ సమన్వయ కేంద్రం లాంటిది. అప్పటికి మిగిలి ఉన్న అక్కడక్కడ మిగిలి శ్రీకాకుళ ఉద్యమంలో దెబ్బలు తిని సెట్ బ్యాక్ అయిపోయి వీళ్ళకు వచ్చేసి అలా ఉన్నటువంటి క్యాడర్ వీళ్ళందరినీ పలకరించి పేరు పేరున కలిసి బాబు జరిగిన తప్పులు తెలుసుకున్నాం మనం, ఉద్యమం బాగానే జరిగింది, మంచి అభిప్రాయాలతో మంచి ఉద్దేశాలతోనే జరిగింది, కానీ కొన్ని తప్పులు జరిగాయి, నష్టపోయాం. ఈ నష్టపోయాం కాబట్టి మనం వెళ్ళిపోయి పడుకుందామా? లేదు, ఈ తప్పుల్ని సరి చేసుకుని మళ్ళీ కొత్తగా లేచి నిలబడి దెబ్బలాడదామా? కాబట్టి లేచి నిలబడి దెబ్బలాడటమే ధర్మం, కాబట్టి మీరు రండి అని చెప్పి మళ్ళీ నెమ్మదిగా పుల్లా పుట్టగా పోగేసి ఒక పార్టీని ప్రారంభించారు. దీనికి ప్రజా సంఘాలు పెట్టారు. ప్రజా సంఘాలు ఉంటేనే ప్రజలతో సంబంధాలు వస్తాయి. విప్లవ రచయితల సంఘం అనేది ఉండేది. ఆ విప్లవ రచయితల సంఘంలో చాలామంది రకరకాల రాజకీయ అభిప్రాయాలు ఉండేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు చేరారు. ఇన్వాల్వ్ అయిన తర్వాత వీళ్ళ ప్రాధాన్యత పెరిగింది అక్కడ. అలాగే రాడికల్ విద్యార్థి సంఘం, యువజన సంఘం, రైతు కూలీ సంఘం, చైతన్య మహిళా సంఘం, ఇలా రకరకాల ఒక్కొక్క ఏరియాలో సింగరేణి కార్మిక సమాఖ్య, ఒక్కొక్క ఏరియాలో ఒక సంఘాన్ని పెట్టడం ద్వారా ఆ ప్రజల్ని యునైట్ చేసి వాళ్ళల్లో ఉద్యమం పట్ల జ్ఞానం ఉన్న వాళ్ళని, అలాగే పోరాటం చేసేటువంటి కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అడవుల్లోకి దళాల్లోకి పంపించేవాళ్ళు. మిలిటరీ ట్రైనింగ్, ప్రజలను కాపాడటానికి, అంటే ప్రజలను కాపాడటం అనే పేరుతో పోలీసులు ఉన్నారు, సైన్యం ఉంది, కానీ వీళ్ళు ప్రజల్ని ఎవరైతే దోచుకుంటున్నారో వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నారు వీళ్ళు. ఈ పోలీసులు సైన్యం అంటే అప్పుడు ప్రభుత్వానికేనా? లేదా ప్రభుత్వానికే. ప్రభుత్వం ఒక ఊళ్ళో భూస్వామికి అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు అనుకూలంగా ఉన్నట్టుగా నటిస్తుంది, కానీ ప్రజలకు కూడా ఒక పోలీసు ఒక సైన్యము కావాలి కదా. వాటి వెనకాల పోలీసులు ఉన్నారు, దొరగారి వెనకాల పోలీసులు ఉన్నారు. దొరగారిని కాపాడటం కోసం సైన్యం ఉంది. దొరగారి పట్టాభూమి 100 ఎకరాలు ఉంటుంది. దొరగారిది, వాళ్ళ పిల్లలది, వాళ్ళ కుక్కల పేరుతోనూ నక్కల పేరుతోనూ పెట్టిన భూములు ఒక్కొక్కడికి 2 ఎకరాలే ఉండాలని భూ సంస్కరణల చట్టం తీసుకొస్తే దొరలు ఏం చేశారు? వాడి పేరుతో 2 ఎకరాలు, వాళ్ళ ఆవిడ పేరుతో 2 ఎకరాలు, కొడుకు పేరుతో 2 ఎకరాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న అందరి పేర్లతో చాలక వాళ్ళ ఇంట్లో పెరుగుతున్నటువంటి కుక్కల పేర్లతో కూడా పెట్టేశారు. పెట్టి భూమిని వాటి దగ్గరే పెట్టుకున్నాడు బయటకు వెళ్లకుండా. ఒరిజినల్గా భూ సంస్కరణల చట్టం ఉద్దేశం ఏంటి? వాడికి 2 ఎకరాల నుంచి మిగిలింది పట్టుకొచ్చి జనాలకు పంచాలని. అది జరగల. చట్టం ఉంది, చట్టం ప్రజలకు అనుకూలమే. పోలీసులు కూడా ప్రజల కోసం పనిచేస్తున్నట్టుగానే చెప్తారు, సైన్యం కూడా ప్రజల కోసమే ఉన్నారని చెప్తుంది, కానీ సంపద వాడి దగ్గరే ఉంటుంది. ఆ సంపదకు బయట ఉన్నటువంటి వాడు దరిద్రంతో కొట్టుమిట్టాడుతూ దెబ్బలాడుతూనే ఉంటాడు. వాడు దెబ్బలాడినప్పుడల్లా సైన్యం వచ్చి కొడుతుంది. వాడి పట్టా భూమిలోకి, వాడి హక్కు భూమి, వాడికి హక్కు ఉన్నటువంటి భూమిలోకి నువ్వు వెళ్ళి వాడిని బయటకు వెళ్ళిపోమని దెబ్బలాడతావేంటని వీడిని 4 బాధి బయటకు పంపిస్తారు.
ఈ బాధ్య బయటకు పంపించడానికి పోలీసులు సైన్యం ఇవన్నీ వస్తాయి. కాబట్టి నీ తరఫున పని చేయడానికి కూడా ఒక సైన్యం ఉండాలి కదా అని చెప్పి ఒక దళ నిర్మాణం అనే కార్యక్రమం మొదలు పెట్టాడు. మొదలు పెట్టిన తర్వాత నెమ్మదిగా దండకారణ్యం ఈ ప్రాంతాల్లో సాయుధ దళ బలగాలు ఈ మొత్తం ప్రోగ్రామ్ ను ఆర్గనైజ్ చేసింది వీళ్ళే. అంటే శ్రీకాకుళం ఉద్యమంలో సెట్ బ్యాక్ అయిపోయినటువంటి మూమెంట్ ని తాము అనుకున్నటువంటి పద్ధతుల్లో రీఆర్గనైజ్ చేసి పీపుల్స్ వార్ అనేటువంటి ఒక పార్టీ నిర్మాణం చేసి తిరిగి భారత రాజకీయాల్లో చారుమజుందార్ తర్వాత అంతటి గుర్తింపు పొందినటువంటి నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు కొండపల్లి సీతారామయ్య గారు. ఈ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి క్రమంలో అనేక లోపాలు జరిగినాయి, పార్టీ నిర్మాణంలో లోపాలు జరిగినాయి, ఆయన వైపు నుంచి తప్పులు జరిగినాయి. ఎన్ని జరిగినా ఏ గొడవలు జరిగినా కానీ ఆయన కమిటెడ్ గా నడిచాడు. ఈ ప్రయాణంలో ఆయన కొడుకును కోల్పోయాడు. ఆయన కొడుకు చంద్రశేఖర్ రెడ్డి, కొండపల్లి చంద్రశేఖర్. ఆయన ఏమయ్యాడో తెలియదు. అంటే కన్ఫ్యూజన్, ఆయన పోలీసులు హత్య చేశారు అది వాస్తవం. అంటే ఆయన కూడా ఇలానే నిజానికి కొండపల్లి సీతారామయ్య గారు సిపిఐ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కృష్ణా జిల్లా కార్యదర్శి పదవిలోంచి బయటకు వచ్చేసి రాజకీయాల పట్ల వ్యతిరేకంగా ఉన్న రోజుల్లో నక్సల్ బరిలో వచ్చిన మార్పులు, నక్సల్ బరి ఉద్యమం, దాని తాలూకా ప్రభావము, దాని గురించి సీతారామయ్య గారికి చెప్పి ఆయన్ని తిరిగి రోడ్డు మీద పట్టుకొచ్చిన వాడు వాళ్ళ అబ్బాయి. ఈ వరంగల్ మూమెంట్ తో ఆయనకి రిలేషన్స్ ఏర్పాటు చేసింది కూడా ఆయనే. ఆయన్ని పోలీసులు చంపేశారు. తన కొడుకుని కోల్పోయాడు ఆయన మూమెంట్ లో, అల్లుడిని కోల్పోయాడు, కూతురు మానసికంగా క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఈ నష్టాల్లోంచి ఆవిడ ఒక విచిత్రమైనటువంటి మరణం పొంది, అది కూడా సహజ మరణం కాదు. ఇంత కోల్పోయాడు ఆయన ఈ ప్రయాణంలో. వ్యక్తిగతంగా కోల్పోవటాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే తను పార్టీ కోసం పూర్తి స్థాయిలో నిలబడి తన ప్రయత్నాలేవో తను చేశాడు. ఈ చేస్తున్న క్రమంలోనే ఆయన తనవాడు అని నమ్మినటువంటి కేజీ సత్యమూర్తి గారిని పార్టీ నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన కూడా బయటకు రావాల్సి వచ్చింది అనారోగ్య కారణాల చేత. ఆయనకు నెమ్మదిగా ఏజ్ పెరిగింది, మెమరీ తగ్గింది, రకరకాల ప్రాబ్లమ్స్ మొదలైనాయి ఇంటర్నల్గా. ఫైనల్గా పార్టీ నుంచి ఆయన పక్కకి పంపించారు, ఇక మీరు నాయకత్వం వహించే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఆయన ఒక రెస్ట్ మోడ్లోకి తీసుకెళ్ళి గుడివాడ దగ్గర ఒక ఊళ్ళో పడుకోబెట్టారు. అక్కడ ఉన్నాడు అనే సమాచారం తెలుసుకుని డిటి నాయక్ గారు వెళ్ళి దాడి చేసి ఆయన అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి తీసుకొచ్చి ముషీరాబాద్, ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది కదా, అక్కడ ముషీరాబాద్ జైలు ఉండేది ఆ రోజుల్లో, అందులో పట్టారు ఆయన. ఆయనకి ఏజ్డ్, ఏజ్ పెరిగిపోయింది, దాదాపు 80 దాటిపోయాడు అప్పటికే. ఆయనకి మెమరీ పవర్ పోయింది, అతిమార్పు వచ్చింది. ఇప్పుడు చూసిన వాడిని ఇంకో అరగంట తర్వాత నువ్వెవరు అనే పరిస్థితి. ఈ కండిషన్లో జైల్లో ఉండేవాడు ఆయన. ఉండగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ముందే హామీ ఇచ్చాడు ఎన్నికల్లో, ఈయన్ని విడుదల చేస్తానని. ఆ హామీ మేరకు రిలీజ్ చేశారు. 94లో ఆయన తిరిగి ముఖ్యమంత్రి, మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు. ఎన్ని ఇయర్స్ ఉంచారు సార్ జైల్లో ఆ ఏజ్ లో? ఆయన జైల్లో ఓ 2-3 ఇయర్స్ ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంతకు ముందు 2-3 సార్లు అరెస్ట్ అవ్వడం, బయటకు రావడం అన్నీ జరిగినాయి. ఒకసారి అరెస్ట్ అయినప్పుడు ఆయన్ని ఇక్కడ హాస్పిటల్ నుంచి తప్పించారు. అంటే ఆయన హాస్పిటల్లో చేరాడు, అనారోగ్యంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాడు. చేరిన తర్వాత ఆయనకు ఒక ఎస్కార్ట్తో ఉండేది, అక్కడ బెడ్ ఇచ్చారు. ఆ బెడ్కు ఒక ఎస్కార్ట్ ఉండేది. ఒకరోజు ఈయన టాయిలెట్కి వెళ్ళాలి పొద్దున్నే, తీసుకుని వెళ్ళాడు ఒక కానిస్టేబుల్. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఆల్రెడీ పార్టీ వాళ్ళు వచ్చేసి ఉన్నారు వెపన్స్తో, వచ్చేసి అతన్ని కొట్టి అతన్ని తీసుకెళ్ళిపోవాలి. ఆ కొట్టే క్రమంలో ఆ కానిస్టేబుల్ని కాల్చి చంపేసి తీసుకెళ్ళారు. ఈ కాల్చి చంపేయటం అనేది తప్పు అనేది సీతారామయ్య గారు చాలా కాలం ఆర్గ్యూ చేసేవాడు. తప్పించుకోవటం అనేది వేరు, చంపి తప్పించుకోవటం అనేది ఆ క్రైమ్ యొక్క సాంద్రతను పెంచుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు, చంపటం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన ఫీలింగ్. రెండవది, ఆయన చాలా వరకు ఆర్గనైజ్ చేశాడు అతన్ని. బాబు నేను వెళ్ళిపోతాను, నీలాంటి వాళ్ళ జీవితాలు మార్చడానికే నేను పనిచేస్తున్నాను, నేను వెళ్ళిపోతాను, నన్ను తీసుకెళ్ళడానికి మా వాళ్ళు వస్తారు, నువ్వు కొంచెం సహకరించు అని. యాక్చువల్గా ఒక దశలో అతని డ్యూటీ కాదు అది, కానీ తనకు తెలుసు కాబట్టి తనుంటే బెటరు ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు సహకరించడానికి అని ఒక బాధ్యత, సామాజిక బాధ్యత మేరకు డ్యూటీ చేస్తున్నామని చంపేసి వెళ్ళిపోయారు. అది ఇంకొక నష్టం. ఇలా కొన్ని తప్పులు జరిగినాయి పార్టీ నుంచి.
కాన్షియస్గా జరిగినవి అని అనుకోవడానికి లేవు కానీ అన్కాన్షియస్గా జరిగిన తప్పులు అనేకం జరిగినాయి. వీటన్నిటి మీద రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ అని ఆయన ఒక పుస్తకాలు రాశాడు. తన విమర్శను రకరకాల పద్ధతుల్లో చర్చకు పెట్టే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన పూర్తిగా మెమరీ పవర్ పోవటం, మానసికంగా అనేక జబ్బులు ఆయన కబళించేయటం, రకరకాల పద్ధతుల్లో అలా ఉండిపోయి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి ఆయన నుంచి రిలీజ్ అయ్యి రామారావు గారు హామీ మేరకు రిలీజ్ అయ్యి పూర్తిగా ఇంటికే పరిమితమై తర్వాత చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు బయటే ఉన్నాడు, బయటే ఉండి 90 దశకంలోనే చనిపోయాడు ఆయన 90స్లోనే. అయితే సీతారామయ్య గారు ప్రారంభించినటువంటి స్థాపించిన అని కూడా అనొచ్చు దాన్ని. పీపుల్స్ వార్ పార్టీయే తర్వాత రోజుల్లో మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందింది. ఈ రూపాంతరం చెందటం అంటే పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ అని ఇంకొక పార్టీతో విలీనమయ్యి అవి రెండు కలిసి మావోయిస్ట్ పార్టీగా ఏర్పడ్డాయి. మావోయిస్ట్ పార్టీగా ఏర్పడి ఈ రోజున ప్రభావవంతమైనటువంటి ఉద్యమ పార్టీ భారతదేశంలో అదొకటే. ఈ ప్రభావవంతమైన ఉద్యమ పార్టీకి నిర్మాణం చేసిన వాడు కొండపల్లి సీతారామయ్య. కాబట్టి ఆ మెమరీలో ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడిగానే ఉంటాడు ఆ సర్కిల్స్లో. అలాగే భారత రాజకీయాల్లోనే కాదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర చాలా కీలకమైనది. ఆయన చాలా స్పష్టంగా చెప్పేవాడు, ఇప్పుడు ఏ ఉద్యమం మనం వెళ్ళి చేయక్కర్లేదు, ప్రజలను రోడ్డు మీద లాక్కురాక్కర్లేదు, ప్రజలు వాళ్ళ సమస్యలతో వాళ్ళంతటి వాళ్ళుగా రోడ్డు మీదకి వస్తారు, ఆ వచ్చిన ప్రజల చైతన్యాన్ని గుర్తించి వాళ్ళతో మనం కలిసి ప్రయాణం చేయటం ద్వారా వాళ్ళు మనని గుర్తిస్తారు, వాళ్ళు వెళ్తున్న మార్గము సరైనదా కాదా అనేది చెప్పుకుంటూ వాళ్ళతో పాటు ట్రావెల్ అవ్వాలి. వాళ్ళతో ట్రావెల్ అవుతూ మధ్యలో జారుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని వెళ్ళిపోనివ్వండి, చివరి వరకు నిలబడ్డ వాడిని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాటితో కలిసి నడుస్తారు. అంతే తప్ప మనం విడిగా ప్రజలకు వెళ్ళి మీరు రోడ్డు మీదకి రండి అని చెప్పక్కర్లా, సమస్య ప్రజలది కాబట్టి వాళ్లే రోడ్డు మీదకి వస్తారు. ఇది ప్రజాయుద్ధం, మనం చేసే యుద్ధం కాదు. ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు ప్రయాణించడమే మనం చేయవలసింది. వాళ్ళని వాళ్ళతో పాటు నడుస్తూ వాళ్ళకి నాయకత్వం వహించాలి మనం. ఈ నాయకులు కూడా ఆల్రెడీ ఉంటారు అక్కడ, వాడికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఆ లిమిటేషన్స్లో వాడు డ్రాప్ అవుతాడు. ఆ డ్రాప్ అయినప్పుడు మనం ఎమర్జ్ అవ్వాలి, అక్కడ ఎమర్జ్ అయ్యి వాళ్ళని నడిపించాలి. ఇది ఈ రాజకీయ రచన చేసింది కూడా ఆయనే. ఇలా పనిచేయటం ద్వారా, అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాడు బంధు పిలిపించినా కానీ, లేదు ఇంకొక పార్టీ బంధు పిలిపించినా, ఆ పార్టీ వాళ్ళు బంధు పిలిపించారు మనకేం సంబంధం అని అనుకోవచ్చు. వెళ్ళి పనిచేయండి దానిలో, ఆ బంధులో మీరు పాల్గొనండి, ప్రజలతో కలిసి ట్రావెల్ అవ్వండి. వేరే పార్టీ వాడు చేస్తున్న ఉద్యమం మనకేం సంబంధం అని అనుకోవద్దు, అది జనం చేస్తున్న ఉద్యమంగా చూసి మీరు కూడా వెళ్ళి పనిచేయండి. అక్కడ వాడు మధ్యలో వదిలేస్తాడు, వదిలేసినప్పుడు మీరు పట్టుకుని ముందుకు తీసుకెళ్ళండి. అండ్ అప్పుడు ఏ పార్టీలు ఉండే సార్, ఏ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేవాడు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అన్ని చోట్ల. కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 77లో. అయితే జనతా పార్టీ మీద మొదటి నుంచి కూడా హిందుత్వ ఇది ఉండేది, ఇమేజ్ ఉండేది. ఇమేజ్ అంటే అంటే అండర్ కరెంట్లో ఉండి జనసంఘ అనేటువంటి గ్రూప్ నడిపేది దాన్ని. జయప్రకాష్ నారాయణ్ గారు కూడా, ఆయన చాలా డెమోక్రాటు, సంపూర్ణ విప్లవం ఈ మాటలనే మాట్లాడేవాడు, కానీ ఇంటర్నల్గా ఆయన కూడా జనసంఘ మనిషే. అయితే విచిత్రంగా సిపిఎం పార్టీ దీనిలో చేరింది, ఈ జనతా కూటమిలో చేరడం ద్వారా హిందుత్వ గ్రూప్కి దగ్గరైంది. అది ఆ గొడవ పక్కన పెట్టేస్తే జనతా అనేది ఒకటి ఎమర్జ్ అయింది. ఆ టైంలో జనతా అనేది ఒకటి ఎమర్జ్ అయింది, కాంగ్రెస్ పార్టీని తోసేసి వాళ్ళు పవర్లోకి వచ్చారు. కానీ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలా, 77 ఎన్నికల్లో గెలిచారు, 80కి మళ్ళీ ఇందిరాగాంధీకి అధికారం అప్పచెప్పేశారు. ఇక్కడ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉద్యమం అనేది కాదు కాన్సెప్ట్. ఈ దేశంలో ఉన్న భూస్వాములకి పారిశ్రామికవేత్తలకి వ్యతిరేకంగా పోరాటం. భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు బయటకు లాక్కురావాలి. ఈ బయటకు లాక్కురావడం కోసం రైతు కూలీలను మొబిలైజ్ చేసి వీళ్ళు భూముల్లో ఎర్రజెండాలు పాతించేవాళ్ళు. అయితే ఈ ఎర్రజెండాలు పాతించిన క్రమంలోనే ఆ పాతినటువంటి భూములు ఆ పట్టాలు చేయించే బాధ్యత కూడా తీసుకోవాలి. ఆ పట్టాలు చేయించే కార్యక్రమం సరిగా జరగల, జరగకపోవడంతో ఏమైంది, పార్టీ ఎప్పుడైతే వీకెన్ అయిందో, పార్టీ ఎప్పుడైతే ఎన్కౌంటర్లు జరిగిన రకరకాల నష్టాలు జరిగి సెట్బ్యాక్ అయిందో, తిరిగి ఈ జెండాలు పాతినటువంటి భూములన్నీ కూడా తిరిగి భూస్వాములు వెళ్ళిపోయినాయి. అది పరిస్థితి. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో రైతు బంధు అని పిలుపునిచ్చాడు ఆయన కేసీఆర్. అంటే రికార్డుల ప్రకారం ఎవరు యజమానో వాడిని గుర్తించి వాడి అకౌంట్లో డబ్బులు వేస్తారు. భూములు వదిలేసి హైదరాబాద్ పారిపోయి వచ్చారు చాలామంది భూస్వాములు.
మావోయిస్ట్ పార్టీ అనబడే పీపుల్స్ వార్ పార్టీ చేసిన ఉద్యమాల ప్రభావంగా వదిలేసి వచ్చిన తర్వాత వీళ్ళ అకౌంట్ వీళ్ళు ఇక్కడ పారిశ్రామికవేత్తలుగాను అభివృద్ధి చెందారు. ఊళ్ళో వదిలేసి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పారిశ్రామికవేత్తలు అయిన వాళ్ళకి ఆ భూమి మీద మీకు హక్కు ఉందని అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉద్యమం లేదు కాబట్టి మీ భూములు మీరే మీరు వచ్చి మీ కోటలు మీరు మీ గడీలు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ రాజ్యం మీరు పరిపాలించండి కాకపోతే మాకు అనుకూలంగా వ్యవహరించండి అన్న టోన్లో ఒక ఒప్పందం చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీ దాంతో తిరిగి త్వరలో అక్కడికి వెళ్ళిపోయారు. ఇది ఒక తప్పు, ఇది ఒక తప్పు అంటే నిజానికి వాళ్ళ ఇళ్లలో కొండపల్లి సీతారామయ్య గారి ఫోటోలు పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు జరిపినటువంటి కార్యక్రమం వలన భూస్వాములుగా ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పారిపోయి హైదరాబాద్ వచ్చి పారిశ్రామికవేత్తలుగా మారారు. వాళ్ళ భూములు వాళ్ళకు ఉన్నాయి. అదనంగా ఈ పారిశ్రామికవేత్తలు అవడంతో ఇక్కడ ఆస్తులు కలిసి వచ్చినాయి. వీళ్ళ అభివృద్ధికి ఒక రకంగా ఉద్యమం సహకరించినట్టుగా అవుతుంది. ఇలాంటి తప్పులు అనేక జరిగినాయి మూమెంట్లు. అంటే రెవెన్యూ రికార్డుల్లో ప్రజల పేర్లతో పట్టాలు వచ్చేదాకా ఉద్యమం నడపాలి. నడపగలిగితే అది దాన్ని విజయం అంటారు పూర్తిగా. అలాంటివి కొన్ని చోట్ల జరిగినాయి కానీ అన్ని చోట్ల జరగల. జరిగిన చోట్ల ఇలాంటి నష్టాలు జరిగాయి అన్నమాట. ఇట్లా సంపదని జనానికి పంచటం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ అది. ఆ పోరాటం ఈ రోజుకి చేస్తూనే ఉంది. ఈ రోజుకి వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. విజయాలు పొందుతున్నారు, వైఫల్యాలు పొందుతున్నారు, నష్టాలు పొందుతున్నారు. ఈ మొత్తం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చి నిలబెట్టి నడిపించిన వాడు కొండపల్లి సీతారామయ్య. అది ఆయన ప్రాధాన్యత తెలుగు రాజకీయాల్లో. సార్ ఇంకా ఆయన అంటే డెత్ నాచురల్గానే నాచురల్ డెత్, నాచురల్ డెత్. ఆయన పూర్తి స్థాయి అనారోగ్యంతో ఉన్నాడు. ఆయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీతో ప్రయాణం మొదలెట్టి మధ్యలో వదిలేసి వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ పిలుపు మేరకు మళ్ళీ పార్టీలోకి వచ్చి దాని నాయకత్వం వహించి దాన్ని తిరిగి ట్రాక్ ఎక్కించి నడిపించి అప్పటికే అయిపోయింది ఆయన ఆరోగ్యం. అజ్ఞాతంలో ఉన్నాడు చాలా కాలం. ఈ అజ్ఞాత జీవితము దాని తాలూకా ప్రెజర్స్ ఇవన్నీ పడి క్రమంగా ఆయన ఆరోగ్యం నాశనమై చనిపోయాడు. అందుకని ఆయన నాచురల్ డెత్ అయినప్పటికీ కూడా ఆయన పోరాటంలో చనిపోయినట్టుగానే భావించాల్సి ఉంటుంది.